అందరికి నమస్కారం. 118 ఏపీ తెలంగాణ మా సంస్థ ద్వారా రిలీజ్ అవ్వడం, మళ్ళీ కళ్యాణ్ రామ్ గారికి మా కాంబినేషన్లో పటాస్ తర్వాత ఈ 118 సక్సెస్ఫుల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసిన సినిమా, ఆడియన్స్తో పాటు రివ్యూస్ కూడా అద్భుతంగా ఇచ్చారు. ఒక రెగ్యులర్ ఫిలింగా కాకుండా ఈజ్ అ గుడ్ అటెంప్ట్. 118 ఒక థ్రిల్లర్ అండ్ కళ్యాణ్ రామ్ గారు ఈజ్ కొత్తగా, అంటే ఎప్పుడో ఒక మాస్ సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ గారికి ఒక కొత్త సినిమా చేశాడు మా గుహన్. గుహన్ ఈజ్ అ కంగ్రాచులేషన్స్. అండ్ మహేష్, మా నాని అండ్ వంశీతో పాటు ఫస్ట్ టైం ముగ్గురు వచ్చారు నా దగ్గరికి, సార్ ఇట్లా ఈ కంపెనీలో పిఆర్ఓస్ చేస్తాం టీం అని. వచ్చిన తర్వాత మహేష్ అల్లి ప్రొడ్యూసర్ అయ్యాడు. సో మహేష్ కూడా సక్సెస్ఫుల్ సినిమా రావడం, మాకు సొంత సినిమా సక్సెస్ అయినంత హ్యాపీగా ఉంది. అండ్ ఏపీ తెలంగాణ 2 డేస్కి 3 crores షేర్ వచ్చింది. సో ఇది ఇలాగే ఇంకా అద్భుతమైన ఫిగర్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ప్రేక్షకులందరూ, నచ్చిన వాళ్ళందరూ, చూడని వాళ్ళందరికీ చెప్పండి ఒక మంచి సినిమాని. మీరు కూడా ఎంత ప్రమోట్ చేస్తే అది అంత పెద్ద రేంజ్కి వెళ్తుంది. సో థ్యాంక్ యూ. ప్రెస్ అండ్ సోషల్ మీడియా అండ్ మన ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకు ఈ ఉన్న ఈ ఐడియాకు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ ఫిలిం ఇంకా అందరూ రీచ్ అవ్వాలి అండ్ ఇలాంటి ఫిలిమ్స్కి ఆడియన్స్కి ఉన్న రెస్పాన్స్ ఇంకా కొత్త ఫిలిమ్స్ తీయడానికి నాకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ అవర్ తెలుగు ఆడియన్స్ అండ్ అవర్ ఓవర్సీస్ తెలుగు ఆడియన్స్ ఫ్రమ్ దేర్. ఫస్ట్ నాకు అక్కడి నుంచే అన్ని ఇదన్నీ వచ్చింది, రివ్యూస్ చాలా పాజిటివ్గా రోజు మొదలైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మంచి ఇది జరుగుతుంది. అండ్ మనం దిల్రాజు గారు చెప్పారు 20 ఇయర్స్ ట్రావెల్ ఉంటే, అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే గాడ్ ఫాదర్ని పదం ఒకటి ఉంటుంది, యూ క్యాన్ సే హిమ్ యాజ్ నాకు గాడ్ బ్రదర్ లాగా. నాకు ఎప్పుడు ఎది ఉంటా కూడా ఆల్వేస్ నాకు డిస్కషన్లో నాకు సమ్ అడ్వైజెస్ ఎవ్రీథింగ్ ఐ ఆల్వేస్ కమ్ టు హిమ్. సో ఆయన ద్వారా ఈ ఫిలిం రిలీజ్ అయ్యి ఆయన చేతి నుంచి నాకు గుడ్ ఫిలిం గో అని చెప్పడం నాకు ఇట్స్ అ బిగ్ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా తెలుగు ప్రేక్షకులందరికీ, మా నందమూరి అభిమానులకి థ్యాంక్స్ లాట్. ఆఫ్టర్ 4 ఇయర్స్, 4 సంవత్సరాలు అయిందండి పటాస్ రిలీజ్ అయ్యి. అప్పుడు కూడా దిల్రాజు గారు, శిరీష్ గారు సినిమా చూసి ఆ సినిమాని ఏపీ తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ రోజు నమ్మారు ఆ సినిమా ఆడుద్దని. సో డెఫినెట్గా ఆ నమ్మకాన్ని మీ ముందు పెట్టినప్పుడు మా ప్రయత్నాన్ని మీరు అందరూ అభినందించారు. సరే మళ్ళీ 4 గెలిచిన తర్వాత మధ్యలో మళ్ళీ ఆయన నా సినిమా ఏం చూడలేదు. ప్రాబ్లీ సార్కి ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చిందేమో, ప్రాబ్లీ ట్రైలర్ చూసి ఇదంతా ఏంటి అనే. సో కాల్ చేసి చూద్దాం ఈ సినిమాని, లెట్స్ డూ సంథింగ్ అంటే చూపించడం జరిగింది. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఆ ఎక్సైట్మెంట్తోనే ఈ సినిమా కొనడం జరిగింది అండ్ మీ ముందుకు పెట్టారు. సో థ్యాంక్స్ అలా రాజుగారు. ఇలానే మీరు మా ప్రతి సినిమా మీకు చూపిస్తాం. ఐ థింక్ ఇట్స్ లక్కీ థింగ్ అబౌట్ దిస్ అండ్ థ్యాంక్స్ అవుట్ శిరీష్ గారు. జనరల్గా ఒక సినిమా వచ్చే ముందంటే ప్రొడ్యూసర్ చాలా టెన్షన్లో ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ద హోల్ క్రూ. సో ఎప్పుడైతే దిల్రాజు గారు లైక్ అండ్ శిరీష్ గారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇన్ ఆర్ హోల్ ఏపీ తెలంగాణ, వాళ్ళు వచ్చి ఆ సినిమా చూసి కాన్ఫిడెంట్గా కొంటున్నప్పుడు అండి కొనంత ధైర్యంగా ఉంటుంది ప్రొడ్యూసర్కి. సో థ్యాంక్స్ అవుట్ సార్. మా మహేష్కి సపోర్ట్గా ఉన్నారు అండ్ అండ్ ద ఫిలిం ఇస్ డూయింగ్ వెరీ గుడ్. సో చూసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. చూడని వాళ్ళు ఒకసారి చూడండి, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, యూ రియల్ ఎంజాయ్ దిస్ ఫిలిం అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీవన్. అదే ఫీల్డ్లోకి వెళ్ళొచ్చి మాట్లాడండి. ఎట్లా 118 సినిమా ఫ్రైడే రిలీజ్ అయ్యి చాలా అద్భుతమైన రెవెన్యూతో, అద్భుతమైన పబ్లిసిటీ, వర్డ్ ఆఫ్ మౌత్తో వెళ్తుందండి. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మాకు ఫస్ట్, ఎవరికైనా ఎవరు తీసిన సినిమా వాళ్ళకి బాగానే ఉంటుంది, బట్ ఫస్ట్ ధైర్యాన్ని ఇచ్చింది మాకు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన చూసి లేదు సినిమా చాలా బాగుందని ధైర్యం ఇచ్చారు. ఆ తర్వాత అంత ధైర్యాన్ని ఇచ్చింది మాకు దిల్రాజు గారు, శిరీష్ గారు చూసి లేదు సినిమా బాగుంది మీరు నమ్మండి, బాగా
బాగా ఉంటుంది అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యం, వాళ్ళ నమ్మకం ఇవాళ సినిమా మీ ముందు ఎంత బాగా డిస్ప్లే అవుతుంది. సో ఐ లైక్ టు థ్యాంక్ రాజుగారు, శిరీష్ గారు అండ్ మై హీరో కళ్యాణ్ గారు అండ్ భువన్ గారు. యూఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఈ శివరాత్రికి మీరు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి సినిమాని చక్కగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.